ప్రియమైన వారలారా, మనం యేసు ప్రభు వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలని మనం నేర్చుకున్నాం, ధ్యానం చేశాం. ఆయన మధ్యాకాశానికి వచ్చిన తరువాత ఈ భూమి మీద ఒక దినం జరుగుతుంది. యేసుక్రీస్తు దినం 7 సంవత్సరాలు దేవుని సన్నిధిలో జరుగుద్ది. అది దేవుని బిడ్డలకేదే ఆనందం, ఆశీర్వాదం. పరలోక రాజ్యానికి వెళ్ళబోయే ముందు గొప్ప ధన్యతలు జరుగుయి, దేవుడు ఆలకిస్తాడు. ఈ భూమి మీద 7 సంవత్సరాలు ఒక దినం జరుగుద్ది, దాన్ని ప్రభు ఉగ్రత దినము అన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం సువార్త మూయబడిన తరువాత, పెండ్లి కుమారుడు వచ్చి కేక విని తలుపు వేయబడిన తరువాత, పరలోక రాజ్యములో 7 సంవత్సరాలు విందు, ఈ భూమి మీద ఉగ్రత దినముగా జరుగుద్ది. అది 7 సంవత్సరాలు. భూమి మీద ఏం జరుగుతుంది చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకుని సింహాసనాసునుడయ్యున్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? గమనించరా, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినాక ఈ భూమి మీద 7 సంవత్సరాలు జరిగే ఆ దినాన్ని ఉగ్రత దినము అని అన్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలం దినాన్ని ఉగ్రత దినము అని అంటారు. ఈ ఉగ్రత దినములో ఎవరుంటారు? ఈ ఉగ్రత దినములో ప్రభువుని నమ్మని వారు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, అపవిత్రులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. రక్షణ పొందకుండా వాళ్ళ స్వనీతిని నమ్ముకుని వాక్యం తెలిసినా సరే మారు మనసు పొందని భక్తిహీనులు ఉంటారు. చాలామంది ఏమంటారు, మా నాన్న పాస్టర్ గారు, మా అమ్మగారు ప్రార్థన చేస్తుంది అని అంటారు. మరి నువ్వేంటి? దాని జవాబు లేదు, భక్తిహీనులు వీళ్ళు. నువ్వు మారు మనసు పొందేవా? దాని జవాబు లేదు, భక్తిహీనులు వీళ్ళు. ఎందుకని? వీళ్ళింట్లో ప్రార్థన ఉంది, వీళ్ళింట్లో ఆరాధన ఉంది, వీళ్ళింట్లో కూడికలు జరుగుతాయి, వీళ్ళు మారు మనసు పొందరు, భక్తిహీనులు వీళ్ళు. వీళ్ళందరూ విడవబడతారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ కూడా క్రీస్తు దినములో ఉండరు, ఉగ్రత దినములో ఉంటారు. వీళ్ళందరూ మోసపోవద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. చూడండి, ఒక్క వచనం మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నేను చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? గమనించరా, అన్యాయస్తులు ఎవరు వీళ్ళు? మళ్ళీ అక్కడే ఉంది, మోసపోకుడి. చాలా బాధకరమైన మాట. కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు దాకా నువ్వు మోసపోయేవేమో, ఇప్పుడైనా సత్యాన్ని తెలుసుకో. అమ్మలారా, అయ్యలారా, యవనస్తులారా, పెద్దలారా, మోసపోవద్దు. బరిగట్టాం, గుడిగట్టాం, దడిగట్టాం, ఆలకిచ్చాం, వేళకిచ్చాం, చిట్ట చదువుతావు. తాగుడు మానేవా? సిగరెట్లు మానేవా? బూతులు మానేవా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, గుడి ఆయనే కట్టించాడు, నిలబడి ఆయనే డబ్బులు పోగు చేశాడు, ఆయనే అంతా చేశాడు. తాగుడు మాండవు, సిగరెట్లు మాండవు, బూతులు మాండవు, నరకానికి పోతాడు. ఇక అంతే, మోసపోతున్నారు. ఇలాంటి ఈ మధ్యన కూడా వెళ్ళి చెప్పొచ్చాను, బాబు మోసపోబాక, బ్రతుకు మారపోతే పరలోక రాజ్యానికి వెళ్ళావు. మాది ఆ గుడి, ఈ గుడి, మేము అట్టగట్టేం గుడి, మేము ఇట్టగట్టేం గుడి, ఈ గొప్పలు ఎందుకు ఇవన్నీ విడబడేవి? మారు మనసు పొందేవా లేదా? రేపు దేవుడు ఇదే అడుగుతాడు అంతే. త్రాగుడు మాని ప్రభు బిడ్డగా జీవిస్తున్నవా లేదా ఇదే అడుగుతాడు. మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను. జారత్వం అర్థమైంది? నేను దేశ దేవుడికి తెలియదు అనుకుంటారు. ముందు దేవుడు తెలుసు,
రేపొందని ఎపిసోడ్ అంతా అందరి ముందు చూపిస్తాడు ఏం చేసేవో రహస్యంగా. మనుషులను విమర్శించే దినమున అంధకార రహస్యాలన్నీ బయటికి తీసుకొస్తాడు దేవుడు. విగ్రహారాధికులైనను, విగ్రహాలు అంటే మన విగ్రహాలు చేయం, దేవునికన్నా దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించేవో అదే నీ విగ్రహం. ఇకంతే ప్రభు నీలో లేకోకుండా దేనికి ప్రాధాన్యత ఇచ్చేవో, కొందరు డబ్బుకి, డబ్బు వాళ్ళ విగ్రహం, కొందరు ఫోను, ఇది ఒక విగ్రహం, పొద్దున్నే దీన్ని చూడకుండా ఉండలేరు, అర్థమైందా? కనుక దేవునికన్నా దేన్ని ప్రేమించినా అది విగ్రహమే. విగ్రహారాధికులైనను, తర్వాత ఎవరు, వ్యభిచారులైనను, సైతాను తంత్రాలు, ఎవడికి ఏది బలహీనత ఉందో దాన్ని అలవాటు చేసేస్తాడు సైతాను. గహజీకి ఏముంది, అది బట్టల మీద వ్యామోహం ఉంది, పరిగెత్తాడు అలమట, కుష్టి తెచ్చుకున్నాడు, ఇక అంతే, బట్టలు తెచ్చుకోలా, తెచ్చుకున్నాడు బట్టలు, అవి వేసుకోలా. సైతానుడు అంటే నువ్వు దేన్ని ప్రేమించావో అది నీకు కాకుండా చేస్తాడు సైతానుడు. సైతానుడు మన ఆనందాన్ని, మన యొక్క సంతోషాన్ని హరించి వేస్తాడు. మన మీద ఆనంద పడతాం అనుకుంటాం, కాదు. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, విగ్రహ వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, ఇలాంటి వాళ్ళు నేటి కాలంలో కూడా ఉన్నారు. దొంగలైనను, లోబులైనను, లోభత్వం, లోబి తనకు తానుగా ఉంటాడు తప్ప ఇంక ఎవడికి చెయ్య చాపడు. పర్లవరాజ్యానికి వెళ్ళవు, జాగ్రత్త, ఇది లోభత్వం. దేవునికన్నా డబ్బును ప్రేమించే వాళ్ళు వీళ్ళు, వీళ్ళ సొంత సుఖాలను ప్రేమించే వాళ్ళు లోబులు వీళ్ళు. త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను, లంచగొండ్లు, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎక్కడుంటారు మరి వీళ్ళందరూ? ఈ లిస్ట్ అంతా ఉగ్రత దినంలో ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళందరూ విడవబడే గుంపులో వీళ్ళందరూ, వీళ్ళు సంఘాలకు వచ్చేవాళ్ళు, వీళ్ళు మోసపోయారు. వీళ్ళు దేవుని రాజ్యం అంటే తెలుసు వీళ్ళకే, మోసపోయారు వీళ్ళు. దైవ సత్యం తెలుసు వీళ్ళకే, మోసపోయారు వీళ్ళు. ఇంకొక మాట చదివి ముందుకెళ్దాం చూడండి, యూదా పత్రిక 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయచ్చు. ఏం చేస్తారు వీళ్ళు? మనతో ఉండి ప్రైజ్లాట్ అంటే ప్రైజ్లాట్, స్తోత్రం అంటే స్తోత్రం, వందనాలు అంటే వందనాలు, రండి అంటే వస్తారు, సుభోజనము చేస్తారు. బతుకు మారదు భక్తిహీనులు, అవిధేయత మార్చుకోరు భక్తిహీనులు వీళ్ళు. దేవుని యొక్క వాక్యం వీరు హృదయములోకి వెళ్ళటానికి వీళ్ళు ఇష్టపడరు వీళ్ళు, భక్తిహీనులు వీళ్ళు. సంఘ పెద్దలు అంటారు బ్రతుకు మారదు, పరిచారకులు అంటారు, సువార్తికులు అంటారు బ్రతుకు మారదు. నిర్భయముగా మీతో సుభోజనము చేచు, తమ్ముడు తాము నిర్భయముగా పోషించుకొనుచు. సంపాదన ముఖ్యం. మనుషులను చూసి ఇవాళ అది చేశాడంటే ఇవాళ ఇంకొకరు ఇచ్చేస్తాం, మందిరాలు కడతామంటారు. ఒకడు ఇల్లు కట్టించేసుకున్నాడు, మందిరం కట్టల, ఏదిరా బాబు మందిరం అంటే తర్వాత కడతానన్నాడు. ఎవరు ఇల్లు? భక్తిహీనులు వీళ్ళు, పర్లవరాజ్యాన్ని బోర వీళ్ళు. తమ్మును తాము నిర్భయముగా పోషించుకుని పొట్ట సంపాదన వాళ్ళు. ఇవాళ ఎంత వచ్చింది లెక్క వేసుకుంటారు, ఇవాళ ఎంత సేవ చేసావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతమంది కోసం ప్రార్థన చేసావు, ఎంత సువార్త పని చేసావు, ఇది లెక్కేయరు. డబ్బులు ఇవాళ ఎంత వచ్చినాయి లెక్కేస్తారు. వీళ్ళ వీళ్ళు పోషించుకుంటాం. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా, అర్థమైందా? ఒకవేళ పిలవలేదనుకో, ఏదో ఒకటి భేదాభిప్రాయాలు పెట్టేస్తారు, నన్ను పిలవలేదని. దొంగ మెట్టలుగా ఉన్న వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలు. అటంటి అటు వెళ్తారు, ఇటంటి ఇటు వెళ్తారు. వాక్యం యొక్క తిన్నని మార్గంలో వీళ్ళు ఉండరు. దైవ సత్యాన్ని వీళ్ళు ఎన్నడూ ఆచరించరు. అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు, కాయలు రాలి ఫలములు లేక. అర్థమైందా? మంచి ఫలాలు ఉండో, రాలిపోయే ఫలాలు, ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెగలింపబడిన చెట్లుగాను
తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై అవమానాన్ని ఏం చేస్తారు? వెళ్ళగక్కుతారు, సహించరు, ఓర్చుకోరు, మార్చుకోరు. మనం దేవుని బిడ్డలం, లోకానికి మనం ఎలా ఉండాలి? లోకానికి మనం ఒక దేవుని ప్రేమను, దేవుని యొక్క మార్గాన్ని చూపించేవారు ఉండాలి. సముద్రము యొక్క ప్రచండమైన అలలు గాను మార్గము తప్పి తిరుగు చుక్కలు గాను ఉన్నారు. చూడండి, వీరి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఇలాంటి వాళ్ళ కోసమే ఉగ్రత దినం. అర్థమైందా? వీళ్ళందరూ ఎవరు? మందిరానికి వచ్చి, సంఘానికి వచ్చి మార్పు చెందని భక్తిహీనులు. వీళ్ళు సంఘానికి వచ్చి దేవుని వాక్య ప్రకారం నడుచుకునని భక్తిహీనులు, వేషధారులు, నటించేవాళ్ళు వీళ్ళు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంధులైన మార్గదర్శకులారా అన్నారు. ఒరే, సున్నం కొట్టిన సమాధులరా మీరన్నారు. శాస్త్రులారా, పరిసయ్యులారా, దేవుని వాక్యాన్ని వినకపోతే, వేరు వాక్యం ప్రకారం నడుచుకోకపోతే గాఢాంధకారం, ఉగ్రత దినములో వీళ్ళు ఉంటారు. అది అక్కడ తెలుసుకోండి. కనుక సంఘం ఎత్తబడిన తరువాత భూమి మీద జరిగేది ఏమిటి అంటే, ఏడేండ్ల శ్రమల కాలం. దీన్ని ఏమన్నాడు అంటే ఉగ్రత దినం. ఎవరుంటారు? ఇప్పుడు ప్రార్థనకు వచ్చి మారు మనసు పొందని ఇప్పుడు చదివిన లిస్టులో వాళ్ళందరూ ఉంటారంతే. మొదటి కొరింథ పత్రిక 6వ అధ్యాయంలో చదివిన వాళ్ళు, యూదా పత్రికలో చదివిన వాళ్ళు, గలతీ పత్రికలో ఒకటి ఉంది 5:21 చదువుకోండి. వీళ్ళెవరు? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కొన్నారు. వీళ్ళు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామనుటూ దేవుని మార్గాన్ని ఎరుగని భక్తిహీన జనాంగం. వీళ్ళు కాకుండా ఎవరుంటారు? మనం చదివిన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరుంటారు? భూరాజులను. భూరాజులు అంటే ఎవరు? ప్రధానమంత్రులు, దేశ ప్రెసిడెంట్లు. వీళ్ళు మారు మనసు లేకపోతే భూరాజులు వీళ్ళు, వీళ్ళు ఉంటారు. గనులను, పెద్ద పెద్ద అవార్డులు సంపాదించుకున్న గనులు ఉన్నారు, రివార్డులు వచ్చిన గనులు ఉన్నారు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన గనులు ఉన్నారు. వీళ్ళకి రక్షణ తెలియదు, మారు మనసు తెలియదు. గనులను, సహస్రాధిపతులు. సహస్రాధిపతులు అంటే ఎవరు? మిలిటరీ జనరల్స్, మిలిటరీ ఆఫీసర్లు, ఆర్మీ జనరల్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ సహస్రాధిపతులు వీళ్ళందరూ. ధనికులను, దేశంలో ధనికుల లెక్కలు ఉంటాయి. ప్రతి దేశంలో ఎవరెవరు గొప్ప ధనికులు, కోట్లు సంపాదించారు కానీ ప్రభువును సంపాదించలేదు. సర్వలోకాన్ని సంపాదించారు, దేశాన్ని మొత్తం కొనేసేశారు, కానీ రక్షణ లేదు, దేవుడిచ్చే మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. ఇలాంటి వాళ్ళందరికీ రేపు ఏడేండ్ల శ్రమల కాలంలో ఉంటారు, ఉగ్రత దినములో ఉంటారు, క్రీస్తు విరోధి పరిపాలనలో వీళ్ళు ఉంటారు. తెలుసుకోండి సత్యాన్ని. ఇప్పటికైనా మీరు ధనవంతుల్లారా, భూరాజుల్లారా? రోమా పత్రిక 1వ అధ్యాయంలో రోమాలో కైసరు వరకు కూడా పౌలు గారు సువార్త చెప్పారు. మన ప్రధానమంత్రి గారికి, మన ముఖ్యమంత్రులు గారికి మనం సువార్త అందించాలి. వారికి కొన్ని బైబిళ్ళు ఇచ్చాం, వారికి కొన్ని దేవుని సత్యాలు చెప్పాం. అవి వారు విన్నారు, పాటిస్తే మంచిది. ధనికులున్నారు, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. అదే ధనికుడైన జక్కయ్య మారు మనసు పొందాడు, ధనవంతుడైన పరిసయుడు మారు మనసు పొందాడు, సహస్రాధిపతి అయిన కొన్నేలి మారు మనసు పొందాడు. కనుక లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల కన్నా దేవుడిచ్చే గొప్ప రక్షణ గొప్ప. లేకపోతే క్రీస్తు విరోధి పాలన 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉంటాం. ధనికులను, ఆ తర్వాత ఎవరు? బలిష్ఠులు, బలం, స్పోర్ట్స్ మ్యాన్. తెలుసుకోండి దైవ సత్యాన్ని. ఇప్పటికైనా సరే వీళ్ళందరూ బలిష్ఠులు అన్నమాట. దేవుని యొక్క రక్షణ మారు మనసు లేకపోతే వీళ్ళందరూ విడవబడతారు అంతే. వీళ్ళందరూ కూడా
అక్కడే ఉంటారు. ఎక్కడ? క్రీస్తు విరోధి పాలనలో. ధనికులను, ఆ తర్వాత ఎవరు? బలిష్ఠులు. ప్రతి దాసుడు, ఈ క్యాడర్లో మనం ఉండం, ప్రతి దాసుడు అనంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, ప్రతిదో వీళ్ళు మారు మనసు పొందకపోతే వీళ్ళు విడవబడతారు. దేవుని యొక్క సువార్త విని కూడా వీరి జీవితాలు మార్చబడకపోతే వీళ్ళు విడవబడతారు. ప్రతి స్వతంత్రుడు, స్వతంత్రుడంటే దేవుడు లేడు అంటాడు, దెయ్యం లేదు అంటాడు, ఏమీ లేదు, తినటం తాగటం, ఈ భూమి ఇంతవరకు ఉన్నంతకాలం ఉండదే, తర్వాత ఏమీ లేదు అంటారు. ప్రాణం అంటే గాలి గాలి కలిసిపోద్ది, ఏమీ లేదు అంటారు. ఆత్మ లేదు అంటారు, ఏమీ లేదు అంటారు, ఏది నమ్మరు. ఇలాంటి వాళ్ళని స్వతంత్రులు వీళ్ళు. కనుక వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? మారు మనసు లేకపోతే ఉగ్రత దినములో వీళ్ళుంటారు. ఉగ్రత దినములో వీళ్ళు నమ్ముకున్నవేవి వీళ్ళ వెంట రావు. వీళ్ళు సంపాదించిన ధనము, డబ్బు, వైడూర్యాలు, వజ్రాలు ఏవి వీళ్ళని ఆదుకోలేవు. వీళ్ళు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, నేటి కాలంలో చంద్రమండలం మీద కూడా స్థలం కొంటాలంటున్నారు కొందరు. దేవుడు పాపం చేసేవాడిని ఎక్కడ కూడా వదలడు. కనుక ఉగ్రత దినములో మనం ఎవ్వరమీ ఉండకూడదు. ఈ జాబితాలో ఉండవాళ్ళు మారు మనసు పొందకపోతే ఉంటారు. ప్రతి స్వతంత్రుడు అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే తప్పించుకోనే తప్పించుకోలేరు. అది మనం తెలుసుకోవాల్సింది. ప్రభు యొక్క రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ త్రోసివేస్తే నీవు విడవబడతావు, ఏడేండ్ల శ్రమల కాలంలో ఉంటావు, క్రీస్తు విరోధి పాలనలో నీవు ఉంటావు. ఎవరుంటారు వీవు? ఇదిగో మూడు రెఫరెన్సులు మనం చదివాం. మొదటి రెండు మందిరానికి వచ్చి కూడా మార్పు చెందని వాళ్ళు భక్తిహీనులు, వేషధారులు. వీళ్ళు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. మిగతా వారు, వీళ్ళు లోకంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు. వీళ్ళు దేవుని సువార్తను కానీ, రక్షణ కానీ, సిలువ మరణ పునరుద్ధానాలు కానీ వీళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళు తెలుసుకునే స్థితిలో లేని వాళ్ళు. వీళ్ళ డబ్బులు వీళ్ళు రక్షించాలో, వీళ్ళ పేరు ప్రఖ్యాతులు వీళ్ళు రక్షించాలో, వీళ్ళు నమ్ముకున్నది ఏది కూడా వీళ్ళని రక్షింపజాలదు. ఏమన్నారు చూడండి, ఎక్కడ ఎక్కడికే ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ, బండ సందులలోనూ దాగుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంత విచారకరమైన మాట. చాలామంది, మా ఇల్లు మాకున్నాయి, మా సౌకర్యాలు మాకున్నాయి, మాకున్న విలాసాలు మాకున్నాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఎంతో సుఖంగా విలాసాలుగా ఉంటున్నారు. రేపు క్రీస్తు విరోధి పాలనలో వీళ్ళెవ్వరూ వాళ్ళ ఇళ్ళల్లో ఉండరు. ఎందుకని ఉండరు? మన దగ్గర టీవీలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ట్విట్టర్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఒక వార్త వచ్చేస్తుంది, ఈ రాత్రి భూకంపం రాబోతున్నదే, ప్రజలు ఎవరో ఇళ్లల్లో ఉండొద్దు అని అంటే ఎక్కడికి వచ్చేస్తావు? రోడ్డు మీద పరిగెత్తుకు వచ్చేస్తావు. అర్థమైందా? ఇళ్లల్లో ఉండనే ఉండరు. అపార్ట్మెంటుల్లో, పెద్ద పెద్ద విల్లాల్లో, మాకేంటి గేటెడ్ కమ్యూనిటీలు, ఇవి ఏవి మనుషులని ఆదుకొనే ఆదుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతావు? కొండ గుహలలోను, బండ సందులలోను. ఈ రాత్రికి తుఫాన్ రాబోతుంది, కూలిపోతాయి, టోర్నడోలు రాబోతున్నాయి, భవంతులు కూలిపోతాయి, వర్షాలు వస్తున్నాయి. దుబాయ్లో వర్షం వచ్చింది, 25 సెంటీమీటర్ల వర్షం వచ్చింది. 25 సెంటీమీటర్ల వర్షం అంటే ఏంటి అనుకుంటున్నారు? 10 అడుగులు నీళ్లు నిలిచినాయి. ఇల్లు కాపాడబడ్డాయా? మనుషులు కాపాడబడ్డారా? జాగ్రత్త, ఇవన్నీ
రేపు ఉగ్రత దినానికి సూచనలే. ఒకసారి ఢిల్లీలో భూకంపం వచ్చింది, అందరూ ఎక్కడ పరిగెత్తుకొచ్చారు తెలుసా? రోడ్ల మీదకు పరిగెత్తుకొని వచ్చేసారు. 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తుల్లో ఉండేవాళ్ళు భూకంపాలకి ఎక్కడుంటారు? వాళ్ళు ఉండలేరు. నెలకొక్క చోట ఎక్కడో చోట భూకంపం వస్తుంది చూడండి. ఇదంతా దేవుని రాకడికి ఎంతో సమీపములో ఉన్నది. ఏమన్నారు చూడండి, కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని. గమనించరా, మనం కాపాడబడటానికి ఎన్నో పట్టుకుంటున్నాం, ఎన్నో టెక్నాలజీలు మనకున్నాయి, ఎన్నో రకాల పద్ధతులు మనకున్నాయి, అవి ఆ రోజున ఏవీ కాపాడలేవు. ప్రియమైన వారలారా, కరోనా వచ్చింది 2 సంవత్సరాలు, ఈ టెక్నాలజీ కాపాడిందా? లేకపోతే మనుషుని జ్ఞానమైనా కాపాడిందా? ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎవరన్నా కాపాడిందా? ఇంకా ఏదన్నా వారిని కాపాడిందా? కోట్ల మంది చనిపోయారు, అనధికారికంగా ఎంతోమంది చనిపోయారు, వీళ్ళని ఎవరిని కాపాడలేదు. రేపు ఇంతకన్నా భయంకరమైనవి రాబోతున్నాయి, కనుక విడవబడే గుంపులో మనం ఉండనే ఉండకూడదు. ఉగ్రత దినములో, 7 ఏండ్ల శ్రమల కాలములు నీవు నీ కుటుంబం ఉంటే అంగలారుస్తారు, అంటే రోధిస్తారు అంతే. నీ జీవితం మార్చబడకపోతే నువ్వు నమ్ముకున్నాయి, సంపాదించినవి, కష్టపడి కొని తెచ్చుకుని భద్రం చేసినవి ఏవీ కూడా నిన్ను ఆదుకోలేవు, కాపాడలేవు, నిన్ను రక్షించలేవు. హృదయాలు తెరవండి ఎప్పటికైనా, సత్యాన్ని గ్రహించండి ఎప్పటికైనా. నేటి కాలపు పరిస్థితులు చూసి అయినా సరే, ఏం చూస్తున్నావు? కరోనా చూసావు, అర్థమైందా? రకరకాల ప్రకృతి విపత్తులు చూసాం, సునామీలు చూసాం, వెంటాడి తరిమి మనుషుల్ని చంపేసింది సముద్రం. ఇలాంటివి చూసైనా సరే మన బ్రతుకుల్లో మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. దేవుని యొక్క ఉగ్రత దినం రాబోతుంది. పాత నిబంధనలో దీని గురించి ఇంకా చాలా ఉంది, యెషయా గ్రంథంలో, జకరియా గ్రంథంలో. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏదైనా దాగుకొని ఏమన్నాడు చూడండి, ఉగ్రత దినము సింహాసనాశ్రయుని వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. గమనించరా, ఏ వచ్చింది? ఉగ్రత మహాదినము. ఇది ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉగ్రత మహాదినం జరుగుతుంది. దానికి నీవు ఎవ్వరు కూడా నిలబడలేరు, తట్టుకోలేరు, ఎదుర్కొనలేరు. దానికి తాళజాలిన వాడెవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి. గమనించరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మానవుడు? పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, బండలతో చేలతాకి వెళ్ళిపోతున్నాడు, అడవిలోకి వెళ్ళిపోతున్నాడు, పర్వతాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇంటిలో ఎవరు ఉండనే ఉండరు. గమనించరా, కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ కాలంలో మనుషులు మరణాన్ని వెతుకుతారు, మరణం కోసం వాళ్ళు ఎదురు చూస్తారు, అయితే మరణం వారికి దూరం అయిపోద్ది అన్నమాట. మరణం వారికి దూరం అయిపోయి వాళ్ళు చనిపోవటానికి ఇష్టపడ్డా సరే చనిపోనే చనిపోరు. గమనించారా, కనుక మనందరం తెలుసుకోవాలి ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఏ విధంగా మనం ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 9:6 చూడండి, ఆ దినములలు మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి దినాలు రాబోతున్నాయి, మనం ఎన్నడూ కూడా వీటిలో ఉండకూడదు. దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు, కళ్ళు తెరవండి, హృదయాన్ని తెరవండి,
మనోనేత్రాలు తెరవండి. ఎప్పటికైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏమని? నీవు పాపివని నీవు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే, ప్రభువా నన్ను రక్షించుమని హృదయాన్ని తెరిచి నోరు తెరిచి ప్రార్థన చేస్తే యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు. సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. ఆయన బిడ్డగా మారుస్తాడు. ఉగ్రత దినము నుంచి తప్పించబడతావు. అలాంటి ధన్యకరమైన జీవితం ప్రభు దయచేయునుగాక.